తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ దర్శకుడికి ఓ ప్రత్యేకమైన స్థానముంది. ఆయన అవకాశమిచ్చిన ఆర్టిస్టులు ఆకాశమంత ఎత్తుకెదిగారు. ఆయన సినిమాతో పరిచయమైతే ఇక వెనుదిరిగి చూసుకునే అవసరమే ఉండదు. రామాయణానికి సంబంధించి రామపాదం తగిలితే రాయి అహల్యగా మారినట్లు తెలుగు సినిమాలకు సంబంధించి ఈ దర్శకుడి కంట్లో పడితే ఇక ఎప్పుడూ కెమెరా కంట్లో ఉండిపోవాల్సిందే. ఆయనే దర్శకరత్న దాసరి నారాయణరావు. ఉదాహరణలు చెప్తే ఓ గ్రంథమే అవుతుంది, మచ్చుక్కి కొన్ని చెప్తే మహాభారతమే అవుతుంది. అయితే కథానాయకుల్ని వెతికే అన్వేషణలో ఆత్మకథ ఏమిటి అనుకుంటున్నారా? అన్వేషణ అంటేనే శోధించటం. విషయం బయటికి రావాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే. శతాధిక చిత్రదర్శకులు దాసరి నారాయణరావు వెండితెరకి పరిచయం చేసిన వారంతా వెలుగులు విరచిమ్మారు. 1974లో తిరుపతి చిత్రం ద్వారా పరిచయమైన జయసుధ 4 దశాబ్దాలుగా నటిస్తూనే ఉంది. సహజ నటిగా స్థానం సంపాదించింది అంటే దాని వెనకున్నది దాసరి. సత్యజిత్ రే అంతటివాడు, అద్భుతమైన అందగత్తె అనే కితాబిచ్చిన జయప్రద 1976లో దాసరి దర్శకత్వంలో రూపొందించిన దేవుడే దిగివస్తే చిత్రంలో తెరంగేట్రం చేసి తెరవేల్పోయింది. సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్లో విజయబావుట ఎగరవేసింది. రాజకీయాల్లో సైతం రాణించింది. దేవుడు దిగివస్తే ఎలా ఉంటుందో తనకి తెలియదు, కానీ దర్శకరత్న గుర్తిస్తే భవిష్యత్తు బంగారమయమవుతుందని తెలుస్తోంది. దక్షిణాదినే కాకుండా ఉత్తరాది ప్రేక్షకుల్ని సైతం ఉరుతలుగించి 300 చిత్రాల్లో నటించిన మాధవి దాసరి తూర్పు పడమర చిత్రంతోనే తెరంగేట్రం చేసింది. యావత్ దేశం ఓ హీరోయిన్ నామస్మరణ చేసింది అంటే, ఆ హీరోయిన్ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని చూసింది అంటే అది ముమ్మాటికి శ్రీదేవిదే. గడిచిన 3 దశాబ్దాలుగా ముఖానికి రంగు వేసుకుంటున్న శ్రీదేవి సైతం దాసరి మా బంగారక చిత్రంతో హీరోయిన్ అయింది. కెరీర్ని బంగారమయం చేసుకుంది. కామన్ ఫీచర్స్ ఉన్నవారు క్యారెక్టర్స్కి సరిపోతారనుకుంటే వారిని హీరోయిన్ చేశారు దాసరి. ఆక్రమంలోనే ఆదిలోనే కెరీర్ స్టార్ట్ చేసింది సుజాత. 7 అంతస్తుల మేడ సినిమాతో పరిచయమైన సుజాత ఎన్నో అంతస్తులు చూసింది. 1985లో దాసరి బ్రహ్మముడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రజని గ్లామరస్ హీరోయిన్గా బ్రహ్మాండంగా దూసుకుపోయింది. శృంగార తారగా కుర్రకారు గుండెల్లో పర్మనెంట్ సెట్ వేసుకున్న సిల్కుస్మిత సైతం దాసరి దర్శకత్వం వహించిన కోరికలే గుర్రాలైతే చిత్రంతో పరిచయమైంది. దక్షిణాదిని ఏకంగా తన పేరుతో తీసిన డర్టీ పిక్చర్కి కథావస్తువైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఆర్టిస్టుకి జన్మనివ్వడంలో సరిలేరు దాసరికి ఎవరు అనిపిస్తుంది. శివరంజని చిత్రంతో జయసుధ చెల్లెలు సుభాషిణి, అమ్మ పాత్రల అన్నపూర్ణ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫటాఫట్ జయలక్ష్మి, వడివక్కరసు, ఇలా అసంఖ్యాకంగా ఆర్టిస్టుల అరంగేట్రం దాసరి సినిమాలతో జరిగింది. మరి మనం అన్వేషిస్తున్న నటీమణి ఎవరు? దాసరి పరిచయం చేసిన ఆర్టిస్టులకి వారికి ఏమిటి సంబంధం? ఇంతకీ ఏ హీరోయిన్ కోసం ఈ డేటా సేకరించింది? ఇప్పుడు మనం అన్వేషించబోయేది ఆషామాషి హీరోయిన్ కాదు. తెరపై నుంచి తప్పుకున్నాక మరే పాత్ర ఒప్పుకోలేదు. కనీసం కాంటాక్ట్ చేయడానికే కష్టసాధ్యమైందంటే ఎవరు తను? కెమెరా ముందు నుంచి తప్పుకున్నాక ఎవరి జీవితం వారిది? కాని పండక్కో పబ్బానికో ఓసారి ఫలానా నటిని చూడాలని ప్రేక్షకులు అనుకుంటారు. ప్రేక్షకుల్ని పలకరించాలని ఆర్టిస్టులు అనుకుంటారు. లెక్కకు మిక్కిలి దక్షిణాది చిత్రాల్లోనే కాకుండా లెక్కలేనని హిందీ చిత్రాల్లో నటించిన తను వెలుగు జిలుగుల చిత్రరంగాన్ని వెలివేసింది. ఫేడ్అవుట్ అయిన హీరోయిన్లు గ్లామర్ తగ్గిపోతేనో, డైటింగ్ మానేసి జంక్ ఫుడ్లు తిని బాగా లావ్ అయితేనో కెమెరా ముందుకు రావడానికి కాస్త జంకుతారు. మరి మనం వెతుకుతున్న ఆ హీరోయిన్ ఏ కారణంతో ఫేడ్అవుట్లోనే ఉండిపోయింది? ప్రేక్షకులు చూడాలనుకుంటున్న హీరోయిన్లు అన్వేషణలో ఆనందంగా పాల్పంచుకుంటున్నారు. కొందరైతే తమ సెకండ్ ఇన్నింగ్స్కి ఇంటర్వ్యూలా కూడా భావిస్తున్నారు. తను అందానికి నిర్వచనం, నటనకు నామవాచకం. తన చూపులో హృదయాల్ని మెలిపెట్టే శక్తుంది. తన నవ్వులో మరుజన్మకైనా మర్చిపోలేని మత్తుంది. ఇంతకీ తను ఎక్కడుంది, ఏం చేస్తోంది?
ఎవరు అంటూ మిమ్మల్ని అడుగుతూనే మా అన్వేషణ అసాధారణంగా నడిపించాం. అష్ట కష్టాల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, పెళ్లైన తర్వాత భారత సంస్కృతిని చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఓ సంస్థనే ప్రారంభించిందామె. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి లాంటి దక్షిణాది సూపర్ స్టార్స్తోనే కాకుండా బాలీవుడ్లో కూడా తన సత్తా చాటిన ఆ స్వప్న సుందరి ఎవరు? ఒకప్పటి ఆ కలల రాకుమారి పేరు స్వప్న. 1979 దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వప్న చిత్రంతో పరిచయమైంది ఈ స్వప్న. స్వప్న అసలు పేరు బహుశా మీరు తెలుసుకుంటారు, తెలియకపోతే ఆ అమ్మాయి డాలీ ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని నేను హీరోయిన్గా స్వప్న సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాను. స్వప్న సినిమా 3 భాషల్లో తీయాలి, 3 భాషల్లో హీరోయిన్ హీరోసు కామన్గా ఉండాలి, మిగతా ఆర్టిస్టులంతా ఏ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ ఆ లాంగ్వేజ్లో ఉండాలి అనే ఒక ఆలోచనతో స్క్రిప్ట్ తయారు చేసిన తర్వాత హీరోస్ను సెలెక్ట్ చేశాను. హీరోయిన్ కోసం వెతుకుతున్నా, డిఫరెంట్గా ఒక అమ్మాయి కనిపిస్తుందని ఆలోచిస్తుంటే నేను జనరల్గా కాస్ట్యూమ్స్ అవి కొనేది మేము ఆ రోజుల్లో మేము వెళ్తూ ఉండేవాళ్ళం షాప్కి. ఒక షాపింగ్ చేస్తూ ఉండగా ఇంకొక అమ్మాయి షాపింగ్ చేస్తుంది, ఆ అమ్మాయి ఈ డాలీ. నాకు చూస్తే నా క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్గా ఆ అమ్మాయి సూట్ అవుతుంది అనిపించింది అని ఆ అమ్మాయిని పిలిచి, నీకు తెలుగు వచ్చా అంటే రాదని చెప్పింది ఆ అమ్మాయి. అంటే కొద్ది కొద్దిగా వచ్చేమో అని తెలీదు, బట్ ఐ థింక్ తెలుగు లాంగ్వేజ్ మీద అమ్మాయికి తెలీదు. సో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిలిమ్స్ అని అడిగా. యాక్టింగ్ అంది అవునన్న, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంది. గ్లామరస్గా కనిపించాలన్నా, గ్రామర్ తప్పులు లేకుండా నటించాలన్నా తనకు తానే సాటి స్వప్న. ఆఫ్టర్ 2 డేస్ నాకు ఫోన్ వచ్చింది, నేను మాట్లాడాను. మాట్లాడితే ఆ అమ్మాయి ఫాదర్ మాట్లాడాడు. సార్, ఆర్ యూ మిస్టర్ దాసనారాయణరావు? ఎస్. సో మీరు మొన్న మా పాప షాపింగ్ మీరు అడిగారట కదా, మీతో మాట్లాడాలి, ఎప్పుడు రమ్మంటారని అడిగారు. సరే, తర్వాత నేను ఇచ్చిన టైంకి ఆయన వచ్చాడు, వాళ్ళ ఫాదరు ఈ అమ్మాయిని తీసుకుని వచ్చాడు, మదర్ కూడా వచ్చింది. షూటింగ్ ప్రారంభించే నాటికే తెలుగు పికప్ చేసేసింది. చాలా షార్ప్గా అసలు ఎంత యాక్టివ్గా ఉండేదంటే చెప్పలేము. తర్వాత సినిమా చాలా పెద్ద హిట్ అయింది, అది 100 డేస్ పిక్చర్ అయింది, కన్నడలో 175 డేస్ ఆడింది. ఆ అమ్మాయికి చాలా ఆఫర్లు వచ్చాయి. మరి తెలుగులో ఎక్కువ సినిమాలు చేయలేదనుకుంటాను. ఆ అమ్మాయి హిందీ ఆఫర్స్ బాగా వచ్చాయి. తర్వాత నేను రిపీట్ చేయడానికి నా పిక్చర్స్లో తర్వాత ఆ అమ్మాయి చూస్తే బాంబేలో ఉందన్నారు. అలా స్వప్న చాలా తక్కువ సమయంలో బాగా పికప్ చేసి, ముందు వెల్ బిహేవ్డ్ గైడ్, చాలా బాగుండేది. స్వప్న చిత్రంతో ప్రారంభమైన తన కెరీర్ ఉత్తరాదిని కూడా కవ్వించింది. ఇప్పుడు కెమెరాకు కనిపించడం మానేసింది. ఇంతకీ స్వప్న ఎక్కడున్నట్టు? స్వప్న చిత్రంతో ప్రారంభమైన తన కెరీర్ ఉత్తరాదిని కూడా కవ్వించింది. ఇప్పుడు కెమెరాకు కనిపించడం మానేసింది. ఇంతకీ స్వప్న ఎక్కడున్నట్టు?
మా తెలుగు ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. I haven't acted for a very, very long time. నేను నటించడం మానేసి చాలా కాలమైంది. దాదాపు 20 ఏళ్లు కావస్తుంది అనుకుంటాను. నా మొదటి సినిమా స్వప్న 1981లో దాసరి నారాయణరావుతో చేశాను. ఆ తర్వాత హిందీ సినిమాల్లో నటించాను. 1992 వరకు నటించాను. పెళ్ళైన తర్వాత సినిమాలేవీ చేయలేదు. పెరిగిందంతా చెన్నైలోనే. స్వప్న నా అసలు పేరు కాదు, నా అసలు పేరు మంజరి. ఈ పేరు బాగా నచ్చి స్వప్న సినిమాలో నన్ను స్వప్నగా పరిచయం చేశారు. అలా నాకు ఆ పేరు స్థిరపడింది. I was crowned as Miss Madras in 1980. 1980లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుచుకున్నాను. దాసరి సార్ ఓ మ్యాగజైన్లో నా ఫోటో చూసి నేను మోడలింగ్ చేస్తున్న ఒక ఈవెంట్లో నన్ను కలిశారు. అప్పట్లో మోడలింగ్ పేరున్న ప్రొఫెషన్ ఏం కాదు, చాలా చిన్న స్థాయిలో జరిగేది. కొత్త టాలెంట్కి అవకాశం ఇవ్వడంలో దాసరి గారికి మంచి పేరుంది. మొదటిసారి నన్ను చూశాక నాకు దొరికింది, మా హీరోయిన్ నాకు దొరికింది అన్నారట. సినిమాలో నటించడం నాకు ఎంతో కొత్తగా కష్టంగా అనిపించింది, ఎందుకంటే నాకు భాష రాదు, నేను నార్త్ ఇండియన్ని. అయితే దాసరి సార్ నాకు ట్యూషన్ పెట్టారు. నాతో పాటు హీరోలుగా నటించిన ఇద్దరు కొత్త నటులకు, నాకు, ఇలా మా ముగ్గురికి కూడా డాన్స్లో ట్రైనింగ్ ఇప్పించారు. 2 నెలల పాటు ఓ వర్క్షాప్లో సాగింది మా ట్రైనింగ్. సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత ఇక నేను నటిగా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అప్పట్లో నేను చంద్రమోహన్, చిరంజీవి, మోహన్ బాబు, శోభన్ బాబుతో పనిచేశాను. అయితే ఎన్టీఆర్ సార్తో నటించే అవకాశాన్ని మిస్ అయ్యాను. అప్పట్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన బిజీగా మారారు. నేను సినిమాల్లో అప్పుడప్పుడే కొత్తగా నిలదొక్కుంటున్న రోజులవి. చిరంజీవి, మోహన్ బాబుతో సినిమా చేశాను. దాని పేరు బిల్లా రంగ. కెఎస్ దాస్ దర్శకత్వం వహించారు. అదొక యాక్షన్ ఫిల్మ్ అయితే నా పాత్రలో యాక్షన్ అంత ఉండదు. మోహన్ బాబుతో మరో సినిమా కూడా చేశాను, ప్రేమ్ నజీర్. ఆ తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ తో మలయాళంలో గుర్తుండిపోయే సినిమాల్లో నటించాను. వ్యక్తిగా నేను ప్రతిసారి ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రాధాన్యమిస్తాను. కమల్ హాసన్ నుంచి నటన నేర్చుకున్నాను. చిరంజీవి ఎంతో మంచి వ్యక్తి. చిన్న వయసులోనే నటించడంతో నేర్చుకోవడంపైనే దృష్టంతా నిలిపేదాన్ని. అంతా నన్నెంతో జాగ్రత్తగా చూసుకునేవారు. కారణం నేను వయసులో అందరికంటే చిన్నదాన్ని కావడమే. దక్షిణాది అమ్మాయిని కాను, ఉత్తరాది నుంచి వచ్చాను. ప్రతి విషయాన్ని వారి దగ్గరే నేర్చుకునేదాన్ని. సహనటులే కాక అమ్మ పాత్రల్లో ఒదిగిపోయే శారద, ఆ తర్వాత విజయశాంతి, బాలకృష్ణ లాంటి సీనియర్ నటుల్ని చూసి కూడా ఎంతో నేర్చుకున్నాను. సినీ పరిశ్రమతో నా అనుబంధం ఓ అందమైన అనుభూతి. తమిళ్, కన్నడ, మలయాళం సినిమాల తర్వాత కొన్ని హిందీ సినిమాలు చేశాను. 1992లో హీరోయిన్గా రిటైర్ అయ్యాక 1993లో పెళ్లి చేసుకున్నాను. నాకు ఓ అబ్బాయి, వయసు 18 ఏళ్ళు. మణిపాల్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నా భర్త రమణ్ ఖన్నా ఈవెంట్స్ చేస్తుంటారు. పెళ్ళయ్యాక నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది. సినిమా ప్రపంచంతో పోల్చితే ఎంతో డిఫరెంట్. నేను నా భర్త కలిసి ట్రావెల్ చేసేవాళ్ళం, విదేశాల్లో షోస్ చేసేవాళ్ళం. ఈవెంట్ మేనేజ్మెంట్ నా భర్త వృత్తి. అది నాకు కొత్తలో డిఫరెంట్గా అనిపించేది. ఒక రకంగా సినిమాల తర్వాత ఈ రంగంలో ప్రవేశించడం నాకు లభించిన గొప్ప అవకాశం, ఎందుకంటే సినిమాల తరహాలోనే షోస్ నిర్వహించేవాళ్ళం. ఆ షోలు పెద్ద పెద్ద స్టార్లున్న షోలేం కావు, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉండేవంతే. నేను కూడా ఈ షోస్కి డైరెక్షన్లో, స్క్రిప్ట్ రాయడంలో, కొరియోగ్రఫీ చేయడంలో, ప్రెజెంటేషన్ చేయడంలో బిజీగా మారిపోయాను. నేను మా వారు కలిసి ఒక టీంలా పనిచేస్తూ ప్రపంచమంతా చుడుతూ షోస్ నిర్వహిస్తుంటాం. అదో అందమైన ప్రపంచం. మై ఫస్ట్ మూవీ, మొదటి మూవీ, మొదటి షాట్, మొదటి ఆటోగ్రాఫ్ నాకు బాగా గుర్తున్నాయి. దాసరి నారాయణరావు సార్ ప్రోత్సహించి నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నన్ను ఆశీర్వదించారు. ఆయన అన్నట్లే నా సినిమాల విషయంలోనూ జరిగింది. తొలి రోజుల్లో నా షూటింగ్ అనుభవాలు నాకు మధుర జ్ఞాపకాలు మిగిల్చాయి. నా మొదటి సీన్ ఏంటో నాకంత గుర్తులేదు, కానీ ఓ బంగ్లాలో షూటింగ్ జరిగినట్లు గుర్తు. భారీ స్థాయిలో ఓ ఫ్లూట్ సెట్ వేసినట్లు జ్ఞాపకం. ఆరతి నన్నిమ్మన్నారు, అలా చేస్తే శుభ సూచకమని దర్శకుడు నమ్మారు.
ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టాను. అదే నా మొదటి షాట్. నాకు బాగా గుర్తుంది. నా కొలీగ్స్ ని కలుసుకోవడం అంటే నాకెంతో ఇష్టం. మా టైంలో సుహాసిని, మాధవి, పూర్ణిమ, అంబిక, సరిత హీరోయిన్లుగా ఉండేవారు. నా దినచర్య విషయానికొస్తే ఓ అందమైన ఆఫీస్ ని నా భర్తతో కలిసి రన్ చేస్తుంటాను. క్రియేటివ్ సైడ్ నాదైతే నా భర్తది అడ్మినిస్ట్రేటివ్ సైడ్. విదేశాల్లో కాన్సర్ట్లను ప్రదర్శిస్తాం. మాకు మూడు రకాల ప్రాజెక్టులున్నాయి. డ్రీమ్ గర్ల్స్ ఆఫ్ బాలీవుడ్ కాన్సెప్ట్లో కథ, సంగీతం రెండు ఉంటాయి. ఇది ఓ మ్యూజికల్ షో. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ప్యారిస్, పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్లో ప్రదర్శించాం. శ్యామే రంగీన్ అనేది మరో షో. ఇది ఎక్కువగా సంగీతపరమైన షో. నాలో నిగూఢంగా దాగున్న డాన్స్, థియేటర్, డ్రామా కళలన్నీ స్టేజ్ ప్రదర్శనకు నాకు గొప్ప అవకాశం లభించినట్లయింది. అప్పట్లో సినిమాల్లో భాగంగా చేసే డాన్స్ ఇప్పుడు ప్రతిరోజు కళాకారులకి నేర్పుతున్నాను. ఈవెంట్లే కాక ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఓ బొటిక్ ప్రారంభించాను. ఇప్పటికీ అది సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. ఇప్పుడు ఎక్కువగా నా భర్తతో కలిసి విదేశీ ఈవెంట్స్ చేస్తుంటాను. I don't know. I was very good academically, so there was no reason that I should not have gone into an academic. Chaduvullo first ga undedani. Maa family lo anta baaga chadukunnavare. Maa nanna engineer. Amma highly qualified professor. Sodarudu engineer. Sodari doctor. మా కుటుంబ సభ్యులు నాపై ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. సినిమా రంగం అంత మంచిది కాదనో, అటువైపు వెళ్లొద్దనో వాళ్ళెప్పుడూ నాకు చెప్పలేదు. నా ఆలోచనను ప్రోత్సహించారు. ఎందుకంటే మా కుటుంబ సభ్యులంతా ఆధునిక భావాలున్నవారు. నేను డాక్టర్ అయి ఉంటే సినిమాల్లో నటించేదాన్ని కాదేమో, కానీ నేను నటిని. నటి కావడం ఎంతో ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్. My husband didn't even know that I was an actress because I was from south. నా భర్తకి నేను నటి అన్న విషయం తెలీదు. నాది సౌత్ అయితే ఆయనది నార్త్. మస్కట్, దుబాయ్లో షోస్ చేయడం కోసం నన్ను కాంటాక్ట్ చేయడానికి నా దగ్గరకు వచ్చారు. మలయాళంలో పేరున్న నటిగా అప్పటికే నాకు విదేశాల్లో పేరుంది. నా దగ్గరకు వచ్చినప్పుడు మస్కట్ షోకి సైన్ చేశాను. ఆ షో పూర్తి చేశాం. అప్పటికే ఆయన నాపై పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. నేనే కాస్త సమయం తీసుకున్నా. ఆయన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన రెండేళ్లకి మా పెళ్లి జరిగింది. నేనంటే ఎంత ప్రేమో ఆయన అడగండి చెప్తారు. పెళ్ళయ్యాక నేను షోల్ని మరో స్థాయికి తీసుకెళ్లాను. సంప్రదాయ డాన్స్ కి బాలీవుడ్ డాన్స్ మిక్స్ చేశాను. కథక్, భరతనాట్యం, ఒడిస్సీ, కూచిపూడి కళాకారుల్ని స్వయంగా ఎంపిక చేసి డాన్స్ కంపోజ్ చేసేవాళ్ళం. బాలీవుడ్ కి మార్కెట్ ఎప్పుడూ ఉంది. అందుకే క్లాసికల్ కి బాలీవుడ్ ని జోడించాం. ఇక అప్పటి నుంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ షోస్ చేయడం మొదలు పెట్టాం. డ్రీమ్ గర్ల్ గా మారాలని కలలు కనే అమ్మాయి కథతో డ్రీమ్ గర్ల్ కాన్సెప్ట్ రూపుదిద్దుకుంది. శ్యామే రంగీన్ అనే మరో షో కవ్వాలి నుంచి పుట్టింది. కవ్వాలి కనుమరుగైపోయిన నృత్య శైలి. అందుకే కాస్త క్లాసికల్ డాన్స్ జోడించాం. మొఘలే ఆజం, పాకీజా, దేవ్దాస్, ఉమ్రావ్ జాన్ డాన్స్ స్టైల్స్ మిక్స్ చేసి షోని మరింత క్రియేటివ్ గా మార్చాము. విదేశీయులైతే ఈ షోస్ ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. మన కాస్ట్యూమ్స్, జ్యువెలరీ, షో ప్రెజెంటేషన్, స్క్రిప్ట్ ని ఎంతో ఇష్టపడతారు. వాళ్ళు నటీనటులతో కనెక్ట్ అయ్యేలా షోలో ఓ కథ చూపిస్తాం. 1994-95లో విదేశాల్లో ప్రదర్శింపబడే భారతీయ కార్యక్రమాలు ఇలా ఉండేవి కాదు. అమితాబ్ జీ, షారుఖ్ ఖాన్ నిర్వహించేవి మాత్రమే ఉండేవి. పశ్చిమ దేశాల్లో లాగా కాన్సెప్ట్ బేస్డ్ షోలను మేము ప్రదర్శించాం. ఆసియావాసులే కాదు, అన్ని దేశాల వారు ఇంగ్లీష్ ని అర్థం చేసుకునే ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. The Asians were loving it and being in English, part of it in English was also loved by the locals in the country. My last film was a Hindi film called నా ఆఖరి హిందీ సినిమా ఉమర్ బచ్పన్ కి దిల్ బచ్పన్ కా. ఇదొక కామెడీ సినిమా. నేను సినిమాల్లో నటించడం మానేశాక సినిమాల్లో ట్రెండ్ మారడం గమనించాను. మా టైంలో హీరో, హీరోయిన్, విలన్ ఇలా ఓ జనరల్ కాన్సెప్ట్ ఉండేది. భారీ సెట్లు, 4 లేక 6 అందమైన పాటలు, ఆ తర్వాత ఫైట్లు, ప్రేమ గీతాలు ఉండేవి. 1994-95లో సినిమాల్లో ట్రెండ్ మారింది. కామెడీ, ఆఫ్ బీట్ సబ్జెక్టులు సినిమాల్లో భాగమయ్యాయి.
ఇప్పుడు మీరు అడిగినట్లు మళ్ళీ నటించడం అంత బ్యాడ్ ఐడియా కాదేమో అనిపిస్తుంది. నా సహచరి మాధురి మళ్ళీ నటిస్తోంది, అలాగే జూహి కొత్త తరహా సినిమాలు చేస్తోంది. సినిమా ఆఫర్లు నాకు కూడా వస్తున్నాయి. అయితే నేను ఇంకా మెంటల్ బ్లాక్ నుంచి బయటపడాలి. ఎవరేమన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నాకెంతో ఇష్టం. మళ్ళీ ఇదే ఇండస్ట్రీలో పుట్టాలని కోరుకుంటాను. డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లేక ఏబిసి పర్సన్ అయినా ఈ స్వప్నకి పేరొచ్చింది కేవలం ఇండస్ట్రీ వల్లే. స్వప్న ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అండ్ మై ఫ్యాన్స్. ఇన్ స్వప్న ఐ థింక్ ఐ వాస్ బేర్లీ 17 దెన్. 17 ఏళ్ల వయసులో ఓ సినిమా షూటింగ్ లో ఓ ప్రొడ్యూసర్ నన్ను చీర కట్టుకోమన్నారు. అప్పటి వరకు నా జీవితంలో నేను ఎప్పుడూ చీర కట్టలేదు. బ్లౌజ్ పెట్టికోట్ వేసుకుని డ్రెస్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. ప్లీజ్ మీరు రండి, చీర కట్టడంలో హెల్ప్ చేయండి అనేదాన్ని. అతను వచ్చి ఏంటమ్మా మీకు ఇంకా చీర కట్టుకోవడం రాదా అని నేర్పేవాడు. చీర కట్టుకోవడం వరకు నేర్చుకున్నాను, బాగానే ఉంది. ఇక ఇప్పుడు షార్ట్ దగ్గరకు వచ్చేసరికి డైలాగ్ చెప్పాలి, ఫీలింగ్ చూపించాలి. సారీ అడ్డొస్తుంటే ఈ రెండు చేయడం సాధ్యమయ్యేది కాదు. అందుకే ఒక చేత్తో సారీ పట్టుకునే షూటింగ్ పూర్తి చేశాను. చీరని చేత్తో పట్టుకోవడం ఏంటి, నీ వల్ల సినిమా ఫ్లాప్ అయ్యేటట్టుంది అని ప్రొడ్యూసర్ అనేవారు. అయితే మీరు నమ్ముతారా, ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత అలా చీర పట్టుకోవడం ఓ ట్రెండ్లా మారింది. చాలా మంది అమ్మాయిలు చీరని పట్టుకోవడం నచ్చి పట్టుకునేవారు. నాకు చీర ధరించడం తెలియక అలా పట్టుకున్నానని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇలా యాదృచ్ఛికంగా కొన్ని సందర్భాలు జరిగాయి. చీర కట్టడం అంటే పీడకలగా అనిపించేది. రెండో సినిమా కోసం పట్టుబట్టి చీర కట్టు నేర్చుకోవాలి అనుకున్నాను. ఇప్పుడైతే చీర కట్టుకోవాలనేం లేదు. సల్వార్ కమీజ్ వేసుకున్నా వెస్ట్రన్ డ్రెస్ వేసుకున్నా పర్లేదు. అయితే అప్పట్లో చీర కట్టుకోవడం తెలియకపోతే చిన్న చూపు చూసేవారు. నా రెండో సినిమాకి చీర కట్టుకోవడం నేర్చుకున్నాను. గత స్మృతులు తలుచుకుంటుంటే సారీ కథ మర్చిపోలేను. బాంబేలో స్థిరపడ్డాక సౌత్ ఇండియాతో టచ్ తగ్గింది. నాకు తెలిసిన కొద్ది మంది నటీ నటులతో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఇప్పటి తరం ఎంతో మారిపోయింది. నాగార్జున తండ్రి ఎవరో నాకు అప్పట్లో తెలుసు. రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని ఇప్పుడు తెలుసుకున్నాను. కొత్త తరంలో చాలా మార్పులు వస్తున్నాయి. బాంబేలో నా కొలీగ్స్ ఒకరిద్దరిని కలిశాను. మిగిలిన వారంతా రొటీన్ జీవితంలో బిజీగా ఉన్నారు. తమిళంలో నా మొదటి సినిమా కాతల్ మిన్నల్ కమల్ హాసన్తో చేశాను. రెండో సినిమా టిక్ 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 కూడా కమల్ సర్తో చేశాను. అది కూడా సూపర్ హిట్. రజనీకాంత్ సర్తో ఫరిష్తే అనే హిందీ సినిమాలో నటించాను. గొప్ప నటీ నటులతో పనిచేసే అవకాశం వచ్చిన అతి కొద్ది మంది నటుల్లో నేను ఒకదాన్ని. ఎంతో అదృష్టవంతురాల్ని. ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఇన్ ఫ్యాక్ట్ బిఫోర్ ఐ డిడ్ యువర్ ఇంటర్వ్యూ అన్వేషణ చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. మీ ఇంటర్వ్యూ ముందు ఒక ఆవిడ పాత ఎపిసోడ్ చూడమని సలహా ఇచ్చారు. దీప్తి భట్నగర్ ఎపిసోడ్ చూశాను. ఆ తర్వాత మాధవి ఎపిసోడ్ యూట్యూబ్లో చూశాను. అప్పట్లో మాధవి నాతో క్లోజ్గా ఉండేది. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. మాధవి యుఎస్లో ఉందని మీ ద్వారానే తెలిసింది. మీనాక్షి ముచ్చర్ల అరుణ గురించి తెలుసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాం చాలా ఆసక్తిదాయకంగా చక్కగా ఉంది. ఫ్యాన్స్ యాక్టర్లతో కనెక్ట్ కావడానికి ఈ ప్రోగ్రాం ఓ గొప్ప వేదిక. ఐ జస్ట్ సే దట్ ఐ లవ్ యు ఆల్, దట్స్ ఇట్. అండ్ యు ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్. ఐ అండ్ ఐ విష్ దట్ ఐ యామ్ దేర్ విత్ యు ఆల్వేస్ ఇన్ బ్యూటిఫుల్ మెమరీస్.